ఆ స్వరంలో పాట వింటే చెవుల్లో అమృతం పోసినట్లే. అలాగే మన మాటలో తప్పున్నా, మన పాటలో అపస్వరం దొర్లినా చెవి పట్టి మెలేస్తుంది కూడా. ఆయన పాటలు వింటూ ఉంటే పూదోటలో విహరిస్తున్న అనుభూతి, ఆయన మాటలు వింటూ ఉంటే తెలుగుబడిలో శ్రద్ధగా వ్యాకరణం నేర్చుకుంటున్న అనుభవం, తెలుగు జాతికి తరతరాలకి తరగని గనిలాంటి పాటల సంపదని వీలునామాగా రాసిచ్చిన బాలుగారు పాడుతా తీయగా అంటూ గాంధర్వ లోకానికేగి అప్పుడే ఏడాది. భాష, ఉచ్చారణ మళ్ళీ గుర్తొచ్చేశారు బాలుగారు. ఉచ్చారణ అంటే చాకింద చావొత్తుకి ఒత్తు పెట్టకుండా సరిగ్గానే పలికావా అమ్మ అంటూ నా పక్కనే ఉండి నన్ను అడుగుతున్నట్టే ఉంది. తేడా వస్తే నాతో అక్షరాలతో లక్ష ఒత్తుల నోము నోయించారు బాలుగారు. అతిథి పొట్టలో చుక్కుంటుందని, అలాగే చూసే కళ్ళు తాగే కళ్ళు వేరని, అలా అణ శాశాసాల మూలాలను తెలిపే పండితారాధ్యుల వారిని ప్రతిరోజు టీవీ సంచికల్లో చూడలేకపోతున్నామన్న మాట నిజమే, కానీ అసలు ఆయన పాట వినని సందర్భం ఏదైనా ఉందా? పొద్దున శివారాధన నుంచి రాత్రి పడుకునే ముందు మధుర గీతాల వరకు ఆయన పాట వినని రోజేదైనా ఉందా? తెలుగు వాళ్ళ జీవితంలో ప్రతి భాగంలో భాగమైపోయారు బాలుగారు. ఊపిరి మొదలైంది మొదలు ఊపిరిపోయేంత వరకు, బారసాల నుంచి అంతిమయాత్ర వరకు ఆయన పాట లేని సందర్భం, ఆయన పాట లేని వేడుక ఏదైనా ఉందా? మాలోనే ఉన్న మీరు మాతోనే ఉంటే ఎంత బాగుండేదయ్యా. మా తరానికి నేర్పించినట్లే మా పిల్లల మెదళ్లలో కూడా తెలుగు భాష మాధుర్యాన్ని చొప్పిస్తారనుకున్నాము. పాటమ్మ తనని పువ్వుల్లో పెట్టి చూసుకునే తన ముద్దుల కొడుకు, పెద్ద కొడుకు తన నుండి దూరమైన బాధ నుంచి సంవత్సరమైనా ఇంకా కోలుకోలేదు. తెలుగునాట పాట పాటగా లేదు, విషాద గీతిగా మారింది. చినుకై రాలిన మేఘాన్ని ఆర్తిక ఆకాశం మళ్ళీ ఎలా పొందుతుందో, అలాగే తెలుగు నేలమ్మ మిమ్మల్ని మళ్ళీ పొందే అవకాశం ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది బాలుగారు. ముగిస్తున్నా కూడా మీ మాటలే గుర్తొస్తున్నాయి. సర్వే జన సుజనోభవంతు, సర్వే సుజన సుఖినోభవంతు.